నా పేరు మధురెడ్డి, నేను బొయన్పల్లిలో ఉంటాను. మల్లారెడ్డి హాస్పిటల్లో మేము స్పుట్నిక్ వ్యాక్సిన్ 18+ది డోసెస్ అవైలబుల్ ఉంటే మేము స్లాట్ బుక్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టాఫ్ ఏమంటున్నారంటే స్పుట్నిక్ వ్యాక్సిన్సే లేవు అంటున్నారు. కోవిషీల్డ్ అది కూడా 45+ వాళ్ళకు ఉన్నాయి, మాకు లేవు అంటున్నారు. మేము అంత దూరం నుంచి అక్కడికి ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళ రెస్పాండ్ లేదు, యాప్ ప్రాబ్లం అంటున్నారు. అసలు ఇది దేనికి సంబంధించింది, ఏంటిది, అసలు స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందా, ఏంటిది ఇది? దీనికి ఎవరికి మనము ఎవరిని బ్లేమ్ చేయాలి? అక్కడ చాలామంది ఉన్నారు, ఒకరేమో గట్కేశ్వర్ నుంచి వచ్చారంట, చాలా చాలా దూరం నుంచి వచ్చారు ఒక్కొక్కరు. మామూలుగా అయితే ఇది కాదు, ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ పెరిగినాయి, డీజిల్ ప్రైజులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. అంత ఈజీ కాదు కదా సార్ మేము రావడానికి. ఇప్పుడు మేము ఆ యాప్ని మేము బ్లేమ్ చేయాలన్నా, మల్లారెడ్డి హాస్పిటల్ని బ్లేమ్ చేయాలన్నా, స్టేట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలన్నా, బీజేపీని బ్లేమ్ చేయాలన్నా, మాకు అర్థం కావట్లేదు. మేము పొద్దుగాల తినకుండా మా ఆఫీస్ వరకు వాళ్ళకి ఆఫీస్లో మేము చెప్పి వచ్చినాము, మేము వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్తున్నామని చెప్పి. ఇప్పుడు మాకు రిటర్న్ పోవడానికి పోలీసు వాళ్ళు ఏమని ఇస్తారు? ఇంతకుముందు అంటే మేము అది చూపించాము స్లాట్ ప్రతి చెక్ పోస్ట్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ మాకు ఏం చూపించుకొని మేము ఎట్లా వెళ్ళాలి? మాకు అది భయంగా ఉంది, మాకు ఏం అర్థం అవ్వట్లేదు. మేము దాని కొంచెం తినేసి దాని వచ్చేసినాము. మేము ఒక 4 మెంబర్స్ వచ్చేసాము, ఇద్దరు నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, ఇద్దరు ఫ్రెండ్స్, అలా ఇద్దరు వైఫ్స్ వెళ్ళంగానే మొత్తం అడవిడి ఉంది. ఎవరు చక్కగా రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు ఏంటో అర్థం కాలే, చాలా ఇది ఉంది మాకు. ఇంకా నేను ఈ తొలి వెలుగు రగానకి జర చాలా యాక్టివ్ ఉంటాడు కాబట్టి అన్నకి నా సమస్య అన్నకి చెప్పాలని నేను అనుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ రగానా, మీరు దీన్ని కొంచెం ముందుగా తీసుకెళ్ళండి. మీరు ఏంటిది అని క్వశ్చన్ చేయండి అన్న, మీ మీద మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అన్నా. మేడం అవైలబిలిటీ డేటా డిస్ప్లేడ్ హియర్ ఇస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ యూ కమాండ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు వచ్చారు.